ఆ పేరు కొట్ర నాగమణ అండి, కోయిలగూడెం మండలం. బ్యాంక్కి వెళ్ళి మొన్న పువా సీజన్ అయిన తర్వాత 13,500 పట్టుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ వేసిన డబ్బులు ఏమున్నాయి కానీ 170,000 లేవండి. ఇక అప్పుడు కూర్చుని బ్యాంక్ దగ్గర కూర్చుని ఏడుతూ మొదలెట్టు. బ్యాంక్ మేనేజర్ గారు నీకు ఏదోటి చేస్తానమ్మా నా ఏం చేస్తానులే అని ఇప్పటిదాకా అన్నారండి. ఇలా వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత నేను ఇళ్ళలో కలిసి అప్పుడు చూపించానండి. చూపిస్తే డబ్బులు ఎలా పోనీ అని అంటే అప్పుడు ఈయన వారంటరీ తంబేత్తకు వస్తాడండి మా దగ్గరికి పెన్షన్ డబ్బులు తీసుకుంటా. వచ్చిన తర్వాత రోజు తంబేసుకుని ఇన్సూరెన్స్ అంటాడో అది అంటాడు ఇది అంటాడు ఏళ్ళు పడలేదని అంటాడు. అలాగే ఏళ్ళు వేపించుకుని ఏళ్ళు పడలేదని అలాగలాగా వేపించుకుని ఒక రోజున ఆధార్ ఒక రోజున చీకట పొద్దుకు మాటలు వచ్చాడండి. సాయంత్రం మాటలు ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ తీసుకురామని అన్నాను. తీసుకొచ్చానండి. తంబేసాను నేను. దేనికని అడిగితే ఇది ఇన్సూరెన్స్ చచ్చిపోతే డబ్బులు అవుతాయి కదా అని అన్నాను. అని అన్న తర్వాత నేను ఇచ్చాను బ్యాంక్ అకౌంట్ను ఆధార్ కార్డు కూడా ఇచ్చాను. ఒక రోజున ఈ అకౌంట్ నెంబరు ఇవన్నీ ఎక్కించుకున్నాడు. ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత మిషన్ తీసుకొచ్చి అత్తమానం దగ్గర తంబేపించుకునేవాడు. పువ్వాకు నాకు ఖాళీ ఉండదు ఈ సంవత్సరం నాకు ఖాళీ మంచి రసగా ఉంది కదా పువ్వాకు ఖాళీ లేదని డబ్బులు ఒకసారి వేద్దామని మన మన వెళ్ళానండి. పువ్వాకు సీజన్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ పాత ఈ పాత వేసిన డబ్బులే ఉన్నాయి కానీ పాత డబ్బులు లేవు. అప్పుడు కూర్చుని మొదలెట్టారండి ఏడుతు అదే ఇప్పుడు వెళ్తే ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు అయిన పాతి ఎనాయండి వారంటీ అనండి అయిన పాతి ఎనాయండి అయిన పాతి ఎనాయండి అదే తంబేసారి డబ్బులు తీసాడు సార్. అత్తమానం నా దగ్గర మిషన్ తీసుకొచ్చేవాడు తంబేయమనేవాడు అండి. నాగా తెలవక నేను ఈ కంగారులో తంబేసేసిందండి. పువా సీజన్లో మంచి బాగుంది కదా ఇక అత్తమానం వచ్చి అలా తంబేపించుకునేవాడు తంబేసేసేదండి. నేనే కంగారుగా తంబేసి వెళ్ళిపోయేదాన్ని. పరింపూడి సచివాలయం మొత్తం 170,000 అండి. అన్నీ లేదండి. అప్పుడు ఒక 10,000 అప్పుడు 3,000 అలాగే 2,000 అలా తీసాడండి. ట్రాన్స్ఫర్ కింద చేసినట్టు ఉన్నాడండి. ట్రాన్స్ఫర్ కింద చేశాడు. ట్రాన్స్ఫర్ కింద చేశాడు బయట తంబేసి తీసేసాడు అంట డబ్బులని తీసుకున్నాడండి. అది బ్యాంక్ బుక్లో 105 రూపాయలు ఎంత ఉంచాడండి బ్యాంక్ బుక్లో ఈ పాత డబ్బులు కాక. ఇక ఉంచాడండి ఆ డబ్బులే పాత డబ్బులే ఉన్నాయండి. మా అకౌంట్లో 170,000 లేవండి. 170,000 105 రూపాయలు ఇచ్చాడండి. చేసుకున్నాడు అతని అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు. పోలీస్ కేసు పెట్టాము. పోలీస్ ఇంక్వైరీ చేస్తారంట మరి. ఎస్ఐ గారు అలాగే చెప్పారు. బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడారు. బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నన్ను బయట కూర్చోమన్నారు. బయట కూర్చోను. ఎనాయికి ఫోన్ చేస్తే ఎనాయి లేడు అంటుండ్రు ఇంటి దగ్గర. ఓటు మాయమైతే భవిత గల్లంతే. మీకు తెలియకుండానే ఓటర్ లిస్టు నుండి మీ ఓటు మాయమైతే మీ భవిత గల్లంతైనట్టే. వెంటనే ప్రతిస్పందించండి. ఓటర్ లిస్టు చెక్ చేసుకోండి. మీ ఓటును సంరక్షించుకోండి. ప్రజా చైతన్యం కోసం జారీ చేసిన వారు అమరావతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్.